వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి విచ్చేసి క్యూ లైన్లలో బారులు తీరారు. గత 20 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ముందుగా 66 ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది నాగోల్లో ఉంది. ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, దాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏందనేది మనం అర్చకులని పూజారిని అడిగేసి ఇక్కడ తెలుసుకుందాం. అంతేకాకుండా భక్తుల యొక్క మనోభావాలు ఇక్కడికి వస్తే ఏ విధంగా వాళ్లకు సంతోషాలు చేకూరుతున్నాయో వాళ్ళ మాటలు విని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, హైదరాబాద్ నగరంలో స్నేహపురి కాలనీలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో నేను అర్చకుడిగా కొన్ని రోజులుగా స్వామివారి సేవ చేసుకుంటున్నాము. అయితే ఈ రోజున వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటాం. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంలో స్వామివారు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనాన్ని అందిస్తారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కావున ఈ రోజున మన దేవాలయంలో స్నేహపురి కాలనీలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తెల్లవారుజామునే 4:30 గంటలకే ఉత్తరద్వార దర్శనం మనకి నిర్వహించబడినది. అందరూ కూడా, చాలామంది భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్తరద్వార దర్శనం గుండా తెల్లవారుజామున 4:30 గంటలకే వచ్చి స్వామి దర్శనాన్ని అందుకున్నారు. అయితే ప్రతిరోజున ధనును మాసం పూర్వకంగా ప్రతిరోజున తిరుప్పావై అలానే సేవాకాలం కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి చేత కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది. కావున అందరూ భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క స్నేహపురి కాలనీలో ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా తెలియజేస్తూ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 66 టీవీ వాళ్ళకి, ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. స్నేహపురి వెంకటేశ్వర స్వామి దేవాలయం అనగా గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి ఉదయం 4 గంటల నుంచి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఉదయం 4 గంటల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి అనగానే చుట్టుపక్కల ఈ వెంకటేశ్వర స్వామికి దేవాలయంకి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు మిగతా దేవాలయాలకి లేవని ఖచ్చితంగా చెప్పగలం. కారణం ఏంటంటే ఈ దేవాలయంలో ఏదైతే కోరుకుంటారో అది వెంటనే త్వరితగతిన ఈ దేవాలయంలో పూర్తవడం వలన చుట్టుపక్కల ప్రాంతాల నుండి, అనేక ప్రాంతాల నుండి దేవాలయానికి రావడం జరుగుతుంది. సుమారు 2 కిలోమీటర్ల లైను ఇప్పటికి కూడా ఉంది. అంటే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత అటువంటిది. ఇక్కడ ఉన్న అర్చకులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో పూజా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి జరుగుతున్నాయి. సుమారు 250 మహిళలు ఉదయం చలి అనకుండా కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఎంత నియమ నిష్ఠతలతో ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు అర్థమై ఉండాలి వాటికి. కావున అంతేకాకుండా ప్రతిరోజు కూడా మేము 3 నుంచి 4 ప్రసాదాలు వినియోగించి ఆ వినియోగించిన ప్రసాదాలన్నీ కూడా భక్తులకి పంచిపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ దేవాలయానికి నేను చైర్మన్గా ఉండడము, నా పేరు వంశీ, ఈ చైర్మన్గా ఉండడం నా యొక్క పూర్వజన్మ సుకృతము. ఈ దేవాలయం కంచి కామకోటిపీఠం యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది, నడుస్తోంది గత 22 సంవత్సరాల నుంచి అని తెలియజేసుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమ హరిః ఓం. గణానాంత్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
ఆనశృణ్మన్నోతిభిస్సీదసాదనం ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురజ్యోతిస్పాటికలింగమౌలి సత్పూర్ణేందుమాంతామృతయే అస్తోకాప్లుతమేకమీశమని సంరుద్రానువాకాంజవంధ్యాయే దీప్తి సిద్ధయే ధ్రువదం విప్రోభిషించే శివం. ఈరోజు మన భాగ్యనగరం అయినటువంటి నాగోల్ సమీపంలో నాగోల్ ఎల్బి నగర్ రహదారిలో మధ్యలో ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్గా ఉన్న స్నేహపురి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మనకు వైకుంఠ మహాపర్వదినం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మన గుళ్ళో పొద్దున్నే ప్రాతకాలంనే 4:30 నుంచి స్వామివారు ఉత్తర ద్వార దర్శనం గుండా మనకు భక్తులందరికీ దర్శన భాగ్యం ఇస్తున్నారు. కావున ఈ స్నేహపురి దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అలాగే ఈ స్నేహపురి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉపదేవాలయమైనటువంటి గణపతి, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, అలాగే విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, శబరి అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళకందరికీ కూడా మన కమిటీ సభ్యులైనటువంటి అందరూ కూడా 10 మంది, ముఖ్యంగా ఆలయ చైర్మన్ గారు సుబ్బరాయ వంశీ గారు, అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళు సేవ చేస్తూ భక్తులకు ఏ విధంగా వాళ్ళకి సకల ఆనుకూల్యాలు ఏమో శ్రమ లేకుండా భక్తులకు అన్నీ కూడా చూస్తూ ఈ దేవాలయంలో పొద్దున్నే 4:30 నుంచి 2 గంటల వరకు ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తరువాత 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శనం లభిస్తుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ స్వామివారి కోరికలు చెప్పుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతుందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ స్నేహపురి దేవాలయంలో స్వామివారు సాక్షాత్తు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువున్నాయని మనకు భక్తులు చాలామంది మనకు విన్నవించారు. అలాగే ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ స్నేహపురి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు విరివిగా పాల్గొంటూ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కాశీ శివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే అన్ని పండుగలు ఈ స్నేహపురి దేవాలయంలో ఘనంగా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. ఇలా అందరూ కూడా ఈ స్నేహపురి వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చి దర్శన భాగ్యం చేసుకోవాల్సిందిగా ఆలయ అర్చకుడిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి దేవతామూర్తులు ప్రత్యక్షమవుతారని మన స్కందపురాణం శాస్త్రపురాణం ప్రకారం భక్తులు ఈరోజు దర్శించుకుంటే ముక్కోటి దేవతామూర్తులను ఒకేసారి దర్శించుకున్నట్టు ఉంటుందని ఈ ముక్కోటి ఏకాదశి చెప్తున్నది. కాబట్టి ఈ స్నేహపురి వెంకటేశ్వర స్వామి టెంపుల్కు అందరూ భక్తులు వచ్చి ముక్కోటి దేవతామూర్తులను దర్శించుకొని వెళుతున్నారు. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అష్ట ఐశ్వర్యాలు వచ్చి పుణ్యం జరిగి ఫ్యూచర్లో కూడా ఏ పాపాలు చేయకుండా ముందుకు పోతారని మా యొక్క నమ్మకం. కైలాసంలో ఉన్న నారాయణమూర్తి లక్ష్మీ సమేతంగా భూలోకంలోకి వచ్చేసి ప్రజలందరినీ ఆశీర్వదించిపోతారని నమ్మకం. ఆ నమ్మకంతో ఈ ముక్కోటి ఏకాదశి 10 ముక్కోటి ఏకాదశులతో సమానమని ప్రజల నమ్మకం. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష ఉండి ఆ దేవుడిని దర్శించుకుంటే మనకు కోరికలన్నీ తీరుతాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలయమే ఉంటుంది అనేది ప్రజల ఆకాంక్ష. వస్తాం, మా ఇల్లు పక్కనే, సో వస్తూ పోతూ ఉంటాం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఈ టెంపుల్లో, నాగోల్ టెంపుల్లో. సేమ్ తిరుపతి దేవస్థానంలో మనం వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శనం చేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. భక్తజనం కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఉత్తర ద్వారం స్పెషల్ కదా, ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వారం నుంచే ప్రవేశం ఉంటుంది కాబట్టి బాగా దర్శనం అవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. ధన్యవాదాలు. నాగోల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే భక్తులకు అన్ని విధాల అష్ట ఐశ్వర్యాలు,
ఆరోగ్యాలతో వరదిల్లుతారని ఇక్కడ అర్చకులు భక్తులు నమ్ముతున్నారు. చూసిన ఉండండి 666 టీవీ కెమెరామ్యాన్ రాజుతో గణేష్, హైదరాబాద్.